Hi friends, welcome back to our channel. Lava Sirisha Chikati. ఈ రోజు మీకు జున్ను పాలు చూపిస్తున్నా. చూసారు కదా ఇక్కడ స్వచ్ఛమైన గేదె పాలు ఇవి. ఫస్ట్ రోజు ఫస్ట్ డే ఇవి. చూడండి ఎంత తిక్కగా ఉన్నాయో గేదె పాలు. మనకు ఆవు పాలు అయితే ఇంత థిక్నెస్ ఉండదు. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన మూలన ఇంకా థిక్ అయినాయి. కాసేపటికి నార్మల్ అయిపోతాయి. నేను ఇక్కడ 1 లీటర్ పాలు ఉన్నాయి కదా, 1 లీటర్ పాలని తీసుకోవట్లేదు. ఓన్లీ 1/2 లీటర్, 1/2 లీటర్ కన్నా తక్కువే ఉంటాయి ఇవి. 1/2 లీటర్ పాలు తీసుకుని దానిలో నేను తిరిగి మళ్ళీ 1/2 లీటర్ మిల్క్ మిక్స్ చేశాను. నార్మల్ మిల్క్, నార్మల్ పాలు మిక్స్ చేసుకున్నాను దీనిలో. ఎందుకంటే అలా మిక్స్ చేయకపోతే అసలు ఎలా ఉంటుందంటే అది రాయి ఉన్నట్టు ఉంటుంది జున్ను. అందుకని చెప్పేసి నేను నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని 1/2 గ్లాస్ వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను. ఇవి 1/2 లీటర్ మిల్క్, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అలాగే నేను ఇక్కడ బెల్లం యూస్ చేయట్లేదు, పాకం ఉంది నా దగ్గర. అందుకని నేను ఇక్కడ 3 గ్లాసెస్ అంటే 3 గ్లాసులు పాకం తీసుకున్నా. నా లెక్కలో చెప్పాలంటే 1 కేజీ పైనే పడుతుంది బెల్లం. ఎందుకంటే ఇక్కడ లీటర్ పాలైంది కదా, లీటర్కి 1 కేజీ పడుతుంది. ఇంకా ఎక్కువే పడుతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే. చూసారు కదా, మీరు కావాలంటే 1/2 బెల్లం 1/2 షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలాగా నేనేంటంటే హెల్త్ పరంగా అయితే బెల్లం బాగుంటుంది కదా అని బెల్లం యూజ్ చేశాను. ఇంతే అండి, చాలా సింపుల్. పాలల్లో ఇవి మిక్స్ చేసుకుని బెల్లం కరిగేదాకా దాన్ని కూడా మిక్స్ చేసుకుని మనం దీనిలో యాలకుల పొడి అలాగే మిరియాల పొడి అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేసుకుని మిక్స్ చేసుకోవడమే. నేను ఇక్కడ మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నాను. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుని మనం స్వీట్ నార్మల్ కన్నా తినేదానికన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే జున్ను ఇక్కడ గెడ్డలాగా ఫామ్ అవుతుంది కదా, అప్పుడు టేస్ట్ అది స్వీట్నెస్ అనేది సరిపోదు. అందుకని ఇంకొంచెం ఎక్కువ స్వీట్గానే అనిపించాలి మనకి, అబ్బా అనిపించేటట్టు ఉండాలి స్వీటు, అప్పుడు దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఇక నేను ఇక్కడ 1 రైస్ కుక్కర్ గిన్నె తీసుకుని, మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో అయినా మీరు ఇలా వాటర్ పోసేసుకుని స్టాండ్ పెట్టుకుని ఆవిడ మీద ఉడకబెట్టుకోవచ్చు. లేదా 1 రైస్ కుక్కర్ గిన్నె తీసుకుని దానిలో వాటర్ పోసేసి స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకుని ఉడకబెట్టుకోవడమే. నేను ఇక్కడ జీడిపప్పు అండ్ బాదం పప్పు రెండింటిని మిక్స్ పౌడర్ చేసింది దీనిలో మిక్స్ చేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది టేస్ట్. గట్టిగా కావాలి అనుకున్న వాళ్ళు, నేను 1/2 గ్లాస్ వాటర్ మిక్స్ చేశాను కదా, ఆ వాటర్ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. పర్లేదు నాకు స్మూత్గా కావాలి అనుకున్న వాళ్ళు దీనిలో వాటర్ మిక్స్ చేసుకోండి. లేదంటే గట్టిగా ఉంటే పర్లేదు అనుకున్న వాళ్ళు మీరు వాటర్ మిక్స్ చేయని అవసరం లేదు. దీనిలో మీరు పాలు కానీ వాటర్ కానీ మిక్స్ చేయకపోతే కొబ్బరి కన్నా గట్టిగా ఉంటుంది. ఇదిగోండి నేను ఇలా రైస్ కుక్కర్లో స్టవ్ వెలిగించేసుకుని గిన్నె పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టాను. ఇక్కడ ఈ రైస్ కుక్కర్ గిన్నెకి చిన్న హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి ఏదన్నా ఒక చిన్న కర్ర ముక్క నేను అడ్జస్ట్ చేసుకున్నాను. చూసారు కదా ఉడికిపోయింది. ఇలాగా మీకు దగ్గర దగ్గరగా 1/2 అవర్ ఎలాంటిది ఒక చాక్ తీసుకున్నా లేకపోతే టూత్ పిక్ తీసుకుని లోపలికి గుచ్చండి. గుచ్చితే దానికి చాకుకి ఏమీ అంటకుండా ఉంటే అది మనకి పర్ఫెక్ట్గా. చూసారు కదా చాకుకి ఏ మాత్రం ఇక్కడ అంటుకోలేదు. సో ఇది రెడీ అయిపోయింది మనకి. ఈ విధంగా చేసుకోవాలి. ఇంతేంటి, చాలా సింపుల్ అన్నమాట. చూడండి ఇది 1 అవర్ అయిన తర్వాత ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత చాకుతో రౌండ్గా లోపల ఒకసారి సెట్ చేసుకుని
అప్పుడు గిన్నెని తిరగేసి ప్లేట్ మీద పెడితే ఒకసారి టప్ గిన్నె మీద కొట్టామంటే పైన మనకి అది మొత్తం ఇలా పడిపోతుంది కేక్ లాగా చూడండి అది ఎంత స్మూత్ ఉందంటే పట్టుకుంటుంటే ఇదైపోతుంది అన్నమాట నేను ఇలా అయితేనే మాకు ఇష్టం మరీ గట్టిగా ఉన్న తినలేరు చాలా స్మూత్గా ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అలా ఉన్నదన్నమాట చూసారు కదా ఎంత స్మూత్గా ఎలా ఉందో మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నేను కరెక్ట్గా అప్పుడే దింపాను కట్ చేస్తంటే వచ్చి ఇది కేకా కేకా అని అడుగుతున్నాడు కాజు జున్నమ్మ అంటే జున్ను కేకా అని అడుగుతున్నాడు చాలా బాగుంటుంది టేస్ట్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం జున్ను అంటే దీనికన్నా ఇంకా పాలతో చేసి విరిగిన జున్ను అంటే జున్ను పాలతో 3 డేస్ తర్వాత చేసే జున్ను అయితే ఇంకా ఇష్టం చాలా బాగా ఇష్టం అసలు గ్లాసులు గ్లాసులు ఖాళీ చేస్తారు దానికైతే నేను అవే పాలు తీసుకున్నా మాకు ఫస్ట్ రోజు పాలే ఇచ్చారు అందుకని నేను ఇక్కడ ఒక్క గ్లాస్ పాలకి ఇక్కడ 3 గ్లాసెస్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను లేదు మీరు ఇలా కానీ పాలు మిక్స్ చేసుకోకుండా కానీ చేసుకున్నారంటే అసలు చాలా గట్టిగా వచ్చేస్తుంది చూసారు కదా నేను పాలన్నీ ఒకసారి కలపలేదు ఫస్ట్ 2 గ్లాసెస్ యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకుని అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసుకున్నాను నేను ఇక్కడ కన్సిస్టెంట్ ఎలా ఉంది ఏంటి అని అప్పుడు చూసుకుని యాడ్ చేసుకున్న తర్వాత పాకం కూడా యాడ్ చేసుకున్నా నేను దీనికి కూడా నేను పాకమే యూజ్ చేశాను త్వరగా పని అవుతుందని అది నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పెట్టాను పాలన్నీ ఇలా కలుపుకోవాలి అంత బెల్లం పాకం మొత్తం అంతా కలిసేట్టు మీరు కానీ బెల్లం వేయాలి అనుకుంటే చక్కగా నీట్గా పౌడర్లా చేసుకుని వేసేసుకోండి అప్పుడు త్వరగా కరుగుతుంది ఇది ఇంకా నా కర్లీ ఇంకా 1/2 లీటర్ పాలు పావు పైనే ఉన్నాయి ఇంకా ఇలా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టండి హైలో పెట్టద్దు హైలో పెడితే అడుగంటేస్తాయి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇవైతే 3 డేస్ తర్వాత ఇలా చేస్తారు కదా ఇలా చేసిన ఇరిగిన పాలని రైస్లో కూడా పోసుకొని తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇక్కడ తిప్పటమే ఒక్కటే పని మనకి చాలా ఈజీ జున్ను పాలు చేయటం హెల్త్కి మంచిది ఎక్కువ తీసుకున్నా అది మళ్ళీ ఫ్యాట్ కంటెంట్గా మారిపోతుంది సో అందుకని మనం లిమిట్లోనే తినడానికి ట్రై చేయండి చూడండి నిదానంగా గెడ్ల గెడ్లగా విరగటం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ నేను 2 ఒకే రోజు చేశాను ఇలా ప్లేట్ పెట్టాను కదా పాలు అంటే స్నేహితానికి సో ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెంగా ఎల్లో కలర్లో వాటర్లా ఫామ్ అవుతుంది కదా అలా తిప్పుకుంటూ ఉండండి లేదు అంటే అడుగంటేస్తుంది మనకి ఎలా అంటే పూస పూసగా వస్తుంది అది విరిగింది 4 డేస్ మిల్క్ అయితే ఇంకా పూస పూసగా వస్తుంది ఆ మిల్క్ అసలు షుగర్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది దీనిలో మీరు షుగర్ అండ్ బెల్లం 2 మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ ఓన్లీ బెల్లం ఒకటే తీసుకున్నాను హెల్త్ దీని గురించి చూడండి స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా అవుతున్నాయో పాలు దీనిలో నేను ఏమీ మిక్స్ చేయలేదండి ఇవి ప్యూర్ జున్ను పాలు కొంతమంది అనుకుంటారు పన్నీర్ కూడా ఇలాగే చేస్తారు కదా అని పన్నీర్కి అసలు ఈ పాలు అనేవి పనికిరావండి
దీనిలో నేను మిరియాల పొడి అండ్ ఇలాచీ పౌడర్ రెండింటిని వేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఈ స్టేజ్లో వేసుకుంటే ఏమవుతుందంటే జున్నుకి బాగా పడుతుంది అన్నమాట, పూస పూసలోకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా తిప్పటమే, అలా వాటర్ అండ్ జున్ను రెండు కూడా వేరువేరుగా అయిపోయే వరకు మనం ఇలాగా తిప్పుకుంటూనే ఉండాలి. చూడండి, ఇక్కడ వాటర్ కూడా సపరేట్ అయిపోతుంది జున్నులో పాల నుండి. ఇవి చిక్కటి పాలు కదా, అందుకని ఇలాగా ఇంకా చిక్కగానే వస్తుంది. నాకు చూసారా, పాలకి పాలు వాటర్కి వాటర్ సపరేట్ అవుతున్నాయి. ఇలా ఉడికించుకోవాలి, ఇలా ఉడకాలి, ఇలా ఉడికే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మీరు మీ షుగరు సారీ స్వీట్నెస్ మీకు ఎంత కావాలి, మీరు ఇంట్లో ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి, సారీ స్వీట్ యాడ్ చేసుకోండి. షుగరు బెల్లం రెండు మిక్స్ చేసి యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అచ్చంగా షుగర్ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. అయిపోయిందండి, అంతే, సర్వ్ చేసేసుకోవాలి. అది చూసారు కదా, వాటర్కి వాటరు జున్నుకి జున్ను సపరేట్ అయిపోయింది. ఆ స్టేజ్కి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇదండి ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు మీ వరకు